ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ముందు తీసుకెళ్తున్న పాటు మీకు అందరికీ తెలుసు గతంలో ప్రధానమంత్రి గారు హైదరాబాద్ నుంచి అంటే సికిందరాబాద్ స్టేషన్ నుంచి విశాఖపట్నం వరకు ఉభయ తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే విధంగా ఉగాది కానుకగా వందే భారత్ ట్రైన్ ను ప్రారంభించిన విషయాన్ని వర్చువల్ గా మనం చేస్తా ఉన్నాం ప్రధానమంత్రి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది వందే భారత్ ట్రైన్లు భారతదేశంలో నూతనంగా ఇంట్రోడ్యూస్ చేయాలి కార్మికులను ఉద్యోగస్తులను ప్రోత్సహించడం కోసం నేనే స్వయంగా ఆ వందే భారత్ 100 ట్రైన్లను కూడా ప్రారంభిస్తానని చెప్పి గతంలో ప్రధానమంత్రి గారు కొంత కష్టమైనప్పుడు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని ప్రకటించారు కూడా వారు ప్రకటించినటువంటి నిర్ణయానికి అనుకూలంగా వర్చువల్ గా గాని ఫిజికల్ గా గాని అన్ని వందే భారత్ ట్రైన్లను మరి వారు ప్రారంభిస్తున్నారు అందులో భాగంగానే మన యొక్క దేశవాలి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఈ వందే భారత్ ట్రైన్లు తిరుమల తిరుపతి ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి వేలాది మంది ప్రతిరోజు వెళ్తా ఉంటారు హైదరాబాద్ నుంచి అంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి తిరుపతి వరకు కూడా వందే భారత్ ట్రైన్ కొత్త ట్రైన్ను ప్రారంభించబోతా ఉన్న 8వ తేదీ ఇది హైదరాబాద్ నుంచి బయలుదేరేటువంటి 2వ వందే భారత్ ట్రైన్ మరి కొన్ని రోజుల తర్వాత అంటే ట్రైన్ల ఉత్పత్తిని ప్రొడక్షన్ ఆధారంగా చూసుకొని బెంగళూరు కూడా ఒక ట్రైన్ నడిపితే బాగుంటుందని నేను నా తరఫున సూచించాను తిరుపతి కూడా నా అభ్యర్థనను మన్నించే ఈ రోజు ప్రధానమంత్రి గారు ఈ యొక్క ట్రైన్ ను మరి ఇంట్రోడ్యూస్ చేయడం జరిగింది నేను వ్యక్తిగతంగా నా తరఫున ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల తరఫున కూడా ఈ యొక్క హైదరాబాద్ తిరుపతి తిరుపతి హైదరాబాద్ కి వెళ్ళేటువంటి ఈ యొక్క ట్రైన్ ను ప్రారంభించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను